చెలిమి ఫౌండేషన్ 31వ సహాయ కార్యక్రమం గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో నిర్వహించారు. గ్రామానికి చెందిన శాకలి ప్రశాంత్ యాక్సిడెంట్ లో చనిపోయి అతని భార్య కవిత కూతుర్లు కావ్యశ్రీ కరుణశ్రీ కుమారుడు కౌశిక్ లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెలిమి ఫౌండేషన్ దృష్టికి రావడంతో వారి కుటుంబానికి 3500 విలువగల నిత్యావసర సరుకులు 6500 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రం తులసిదాస్ ఉపాధ్యక్షులు కొండాపూర్ యాదగిరి కోశాధికారి దొంతుల ఆనంద్ సభ్యులు గుర్రం శ్రీకాంత్ చౌదరి పణితం మహేందర్ రెడ్డి పిట్ల ఆంజనేయులు టెన్ నర్సింహులు చేవూరి సంతోష్ చెలివేరి ప్రదీప్ నందాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా చెలివి ఫౌండేషన్ యొక్క 31వ కార్యక్రమాన్ని పెట్రోల్ మండల్ కోమర్బండ గ్రామానికి చెందిన సాగల్ ప్రశాంత గతలు యాక్సిడెంట్ లో చనిపోగా వారి భార్య కవిత కూతుళ్ళు కావ్యశ్రీ కర్ణశ్రీ మరి కొడుకు కౌశిక్ వారి కుటుంబము చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని మన చెల్మి సభ్యుడు టెంట్ నర్సింహులు గారు మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బందిలో ఉందని వారికి ఎంతో కొంత సహాయం చేయాలని మనకి చెప్పగా అనివార్య కారణం వల్ల మనము లాస్ట్ మంత్ ప్రోగ్రామ్ చేసేది కానీ వర్షాల వల్ల వినాయక చవితి ప్రోగ్రాం వల్ల ఆలస్యమైంది. అయినా కానీ వారికి ఇంత కొంత అండగా మా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని మా ఫౌండేషన్ తరఫున 3000 నిత్యావసర సరుకుని మరియు 6000 నగదుని అందజేయబడింది. ఇట్టి కార్యక్రమంలో మా ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కొండపురం యాదగిరి కోశాధికారి దొంతుల ఆనంద్ మరియు ఇటీవలే వచ్చిన మా యాక్టివ్ పర్సన్ గుర్రం శ్రీకాంత్ చౌదరి మరియు పడిగ మహేందర్ రెడ్డి మరియు సభ్యులు టెంట్ నర్సింహులు పిట్లాంజనేయులు యాటాంజనేయులు ఈ విధంగా సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.